సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, ఏపీ అంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఏంటి అంటే మనకు కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ కాబోతుంది. సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట, లేటెస్ట్ న్యూస్ అనమాట ఇది. సో ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు, మన ఛానల్ ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. సో అసలు ఎందుకు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ చేస్తారో మీకు ఒక క్లారిటీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన ఛానల్లో ఎంసెట్ గురించి, ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మరి మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అనమాట, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసాను, అందుకే వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే చూడండి, సో ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు ఈ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో జూలై 1st నుంచి జూలై 7th వరకు అనమాట, అంటే రేపటి వరకు మనము రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట, ఎంసెట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఇది, ఈ మంత్ 4th నుంచి 10th వరకు. ఇదంతా బాగానే ఉంది. ఇక చూడండి, ఆప్షన్ ఎంట్రీ ఈ మంత్ 8th నుంచి, అంటే ఈరోజు డేట్ 6th కదా, ఈ మంత్ 8th నుంచి 12th వరకు ఆప్షన్ ఎంట్రీ, అంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి మనకు టైం ఇస్తారన్నమాట ఈ మంత్ 8th నుంచి. ఇక్కడే ఒక ప్రాబ్లం అనమాట ఏంటంటే, సో గవర్నమెంట్ ఇంత రీసెంట్గా మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, ఏపీలో 245 ఇంజనీరింగ్ కాలేజెస్లో దగ్గర మనకు 1.8 lakhs సీట్లు అయితే ఫిలప్ చేస్తున్నారని చెప్పేసి ఆ న్యూస్ అయితే వచ్చింది. అది మీకు తెలిసే ఉంటుంది, మన ఛానల్ కూడా వీడియో వచ్చింది కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అవుట్ ఆఫ్ 245 కాలేజెస్లో, అంటే ఈ 245 కాలేజెస్కి జనరల్గా యూనివర్సిటీస్ పర్మిషన్ ఇవ్వాలి, అంటే యూనివర్సిటీస్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. ఆ 245 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు అనేవి ఫిలప్ చేయాలనుకుంటే కనుక యూనివర్సిటీస్ అప్రూవ్ చేయాలి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయాలి. సో నిన్నటి నైట్ వరకు, అంటే శుక్రవారం నైట్ వరకు, ఇంకా 95 కాలేజెస్ యూనివర్సిటీ అప్రూవల్ పెండింగ్లో ఉంది, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ పెండింగ్లో ఉంది. ఇంకా 95 కాలేజెస్ అనమాట. ఇంకొక 2 డేస్ మాత్రమే టైం ఉంది, ఈరోజు 16, 17, 8, అంటే ఈరోజు 6, సో 7, 8, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 2 డేస్ టైం ఉంది, ఈరోజు రేపుతో పాటు 2 డేస్ టైం ఉంది. ఈ 2 డేస్లో రిమైనింగ్ 95 కాలేజెస్ యూనివర్సిటీ అప్రూవల్ తెచ్చుకోవాలి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ అయితే చేయాలి. అలా చేస్తేనే ఈ మంత్ 8th నుంచి యాజ్ యూజువల్గా ఆప్షన్ ఎంట్రీ, అంటే వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది యాజ్ యూజువల్గా జరుగుతుంది అనమాట. లేకపోతే ఖచ్చితంగా పోస్ట్పోన్ కాబోతుంది. ఎందుకంటే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక స్టూడెంట్స్కి మొత్తం 245 కాలేజెస్ లిస్ట్ అయితే వాళ్ళకి చూపించాలి. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ అందరి స్టూడెంట్స్కి 245 కాలేజెస్ లిస్ట్ అయితే చూపించాలి. సో ఆ 245 కాలేజెస్లో వాళ్ళకి ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇక్కడ మనకు అప్రూవల్ రాకపోతే 95 కాలేజెస్కి గవర్నమెంట్ అప్రూవల్ కానీ లేకపోతే యూనివర్సిటీ అప్రూవల్ కానీ రాకపోతే ఆ 95 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టలేమన్నమాట. ఓకే, సో కాబట్టి వీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ అంటే మొత్తం అన్ని కాలేజెస్ చూపించాలి కాబట్టి, ఒకవేళ 8th లోపల ఏమైనా పెండింగ్ కాలేజెస్ ఉంటే కనుక సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది పోస్ట్పోన్ చేస్తారు. లేదు ఇంకొక ఛాన్స్ ఏంటి అంటే కనుక, రిజిస్ట్రేషన్కి మనకి ఈ మంత్ 7th వరకు టైం ఇచ్చారు కాబట్టి సో ఈ రిజిస్ట్రేషన్కి కొంచెం టైం పెంచుతారనమాట. రిజిస్ట్రేషన్కి టైం పెంచి అలాగే వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అది కూడా కొంచెం దూరం, ఈ మంత్ 8th నుంచి కదా వెబ్ ఆప్షన్స్, అది మేబీ 12, 13 ఆ డేట్స్న వాళ్ళు కొంచెం డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో ఏదైనా కావచ్చు, పోస్ట్పోన్ అయినా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా, నెక్స్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ జనరల్గా మనకు ఆన్లైన్లో జరిగిపోతుంది, ఆన్లైన్లో కాకపోతే మనం ఆఫ్లైన్లో చేయించుకోవాలి. తర్వాత ఎవరైతే 2 స్టెప్స్, ఈ ఫస్ట్ 2 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ 2 స్టెప్స్ ఎవరైతే చేసుకుంటారో 3rd స్టెప్ వాళ్ళు వెళ్తారనమాట. ఈ 3rd స్టెప్ దగ్గర కొంచెం మన ప్రాబ్లం అయితే చూడాలి మరి. ఓకే, సో మాక్సిమం మనకు రేపు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ యాజ్ యూజువల్గా డేట్ ప్రకారంగా కండక్ట్ చేస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ.